గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వార్తల్లో నిలుస్తున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ గత నెలలో హైదరాబాద్లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసినప్పటి నుంచి మీడియా ఆయన చుట్టూ కదలల్లుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీని చీల్చేందుకు జూనియర్ ఎన్టీఆర్కు బీజేపీ సాయం చేస్తుందని రాజకీయ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తుండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి జూనియర్ ఎన్టీఆర్ నేరుగా సాయం చేస్తాడని మరో టాక్. అయితే ఈ చర్చలపై నటుడు స్పందించలేదు, లేదా అమిత్ షాతో తన సమావేశం గురించి ఎటువంటి రాజకీయ ప్రకటన చేయలేదు. అమిత్ షా ఎన్టీఆర్ల భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, ఇది కేవలం లాంఛనప్రాయ భేటీ మాత్రమేనని కేంద్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలు తెలిపారు. అయితే అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ సేవలను బీజేపీ సద్వినియోగం చేసుకుంటుందన్నారు. సోము వీర్రాజు ప్రకటనలను సీరియస్గా తీసుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నటుడిని ఉపయోగించుకుంటుంది. జూనియర్ ఎన్టీఆర్కు ఆంధ్రప్రదేశ్లో మంచి ఫాలోయింగ్ ఉంది మరియు రాష్ట్రంలో రెండవ స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇన్ని ప్లాన్స్ చేతిలో ఉండగా సోము వీర్రాజు ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది మరియు జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎంతవరకు సహాయం చేయగలరో చూడాలి. అయితే జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ను ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగించుకుంటామని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ బీజేపీ వైపే ఉండగా, ఇప్పుడు ఎన్టీఆర్ను తీసుకురావడం వెనుక వ్యూహం బీజేపీ అధిష్టాన పెద్దలకు మాత్రమే తెలియాలి. జనసేన పార్టీతో కలిసి ఉన్నామని, ఆ పార్టీతోనే ముందుకు వెళ్తామని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ అది చేతల్లో చూపించడం లేదు. పొత్తు ఉన్నా ఎవరికి వారి యమునా తీరే అన్నట్లుగా ఉంటుంది బీజేపీ జనసేన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలన దారుణంగా మారిందని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది చాలా ప్రమాదకరమని అంటున్నారు. వీటన్నింటినీ క్యాజువల్గా తీసుకుంటే రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని చెప్తున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం ఏమైందో తెలియదని, ఏపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలను వీధి సభల ద్వారా ప్రజలకు తెలియజేస్తామని అంటున్నారు. అన్ని ఫ్యామిలీ పార్టీలను మేము వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నేతలు చెప్తున్నారు.